అలాగే ఒక తాత అత్తయ్యకి నుంచి శివయ్యకు నీడ లేకుండా ఇబ్బంది అయితే ఒక తాత అత్తయ్య నుంచి సుబ్రహ్మణ్య గారు తీసుకొచ్చి అది బిగడానికి కూడా సిద్ధంగా ఉంది. అది రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈడ మనమంతా ఒకటే, ఇక్కడ ఎక్కువ లేదు తక్కువ లేదు, మనమంతా సమానమే. మీరందరూ ప్రతి ఒక్కరు ఇటుకే ఇటుకే పేర్చే ఇంత పెద్దగా అయింది. ఎవరి ఒక్కళ్ళు కాలేదు, మన రజిత సోదరులందరూ యావత్తు మన భారతదేశం ఉన్న ప్రజలందరూ మనకు సహకరించడం వంటే ఈ సత్రం అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఇంతకు పది ఇంతలై ఇంకొక సత్రం కూడా మనం అంతా కలిసికట్టుగా కట్టించాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదము, మీ అందరి తోడ్పాటు బలము, మీ అందరి బలం ఇస్తేనే మేము ముందుకు పోగలుగుతాం, కానీ మేము సొంతంగా నిర్ణయాలు తీసుకొని పోలేము. కాబట్టి మీ అందరూ సహకరించి ఈ సత్రం అభివృద్ధికి సహాయశక్తిగా కృషి చేస్తారని, మీ అందరి తోడ్పాటుగా మేము ముందుకు పోదామని నిర్ణయించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కవర్ చేశాడు తదుపరి మన సింగయ్య గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సింగయ్య ఆయన రిటైర్డ్ సత్యేంద్ర ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన మన కమిటీలో చూసేవాళ్ళు ఉన్నారు. ఆయన మొదట్లో ఒక 3 డేస్ వరకే మీరు వచ్చి డ్యూటీ చేయండి మీరు సింగయ్య అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన నేను ఒక మూడు రోజులు 3 డేస్ అట్లా చేసిన తర్వాత ఆయన నాకేం తర్వాత ఏంటంటే బాగాలేదు, 3 రోజులు మిగతా 4 రోజులు పడుతుంది, అది కంపల్సరీగా మన కంటే మేము ఎవరో కూడా 365 రోజులు ఉండాల్సిందే. మన కంటే కూడా 2 మంది ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేద్దాం. వాళ్ళందరూ చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళు లిస్ట్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు చేస్తావు అనే దానికి తీసుకునేంత వరకు నేను వారం ఉంటాను అన్నాడు. ఆయన వారం ఉన్నప్పటికీ మన డిస్ట్రిక్ట్ హెల్త్ అనుకోకపోతే నేను కూడా వారం ఉన్నాను. ఆ రిటైర్ తర్వాత గురయ్య గారు రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అని తీసుకు రిటైర్ అయ్యారు. నేను ఆయన ప్రస్తుతం జూలై నుంచి కూడా వాళ్ళు ప్రతి నెల వారం వారం నుంచి పనిచేస్తున్నాడు. తర్వాత మిగతా వారం గ్యాప్లో మిగతా వారం రోజుల్లో ఫుల్గా ఉంటాయి చెప్పాము. ఆయన వచ్చి చేసేయలేరు, మన బీటెక్ శ్రీనివాస రావు చెప్పాము ఆయన చేసేయలేరు. అట్లా వేరే మొత్తమే కానీ కొంతమంది మర్చిపోయాను అందరి ఇందులో అందరూ పేరు డేట్ ఏ డేట్ ఎవరెవరు చేశారనే లిస్ట్ నేను మెయింటైన్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి అట్లా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సంగయ్య గారికి మాట్లాడడం సిద్ధపడతాను. మీ అనుభవాలు పనిచేస్తున్నాడు ఈ సమావేశాన్ని చేసిన కార్యవర్గ సభ్యులందరికీ సుబ్బారెడ్డి అయిన తర్వాత అయిన తర్వాత అందరం కమిటీ సభ్యులు ఒక వారం రోజులు 4 రోజులు నుంచి ఉంటాము. ఈ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చక్కవండి మంచి చేపలు సరిగా ఉన్నందుకు రోజులు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా ఇటువంటివన్నీ చూస్తే ఒక వారం ఉంటే ఇబ్బంది తెలిసిపోతుంది. ఎందుకంటే సరిగా మేము వచ్చినప్పుడు రూమ్ క్లీనింగ్ సరిగ్గా ఉండేది కాదు, రూమ్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. అట్లయితే కొంతవరకు రెక్టిఫై చేయగలిగాము.
వారంలో రెక్టిఫై చేసిన తర్వాత దానిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మా నోడు కొంతమంది కమిటీ మెంబర్లు ఏం చేస్తారంటే మామూలుగా చెప్పి పంపిస్తున్నారు, ప్రతి ఒక్కరిని మామూలుగా ఫ్రీగా రూమ్ ఫ్రీగా అయ్యాలని చెప్పి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి రూమ్ ఫ్రీగా అయితే మనకి ఇక్కడ దరుగుబాటుగా ఉండదు. మనకు నాకు తెలుసు కదా, మీకు అందరికీ ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. క్లీనింగ్ చార్జెస్ అన్ని, రైస్ కొంటున్నాము, ఇప్పుడు కూరగాయలు కొంటున్నాము, ఇవన్నీ మీరు తెస్తాయి కాబట్టి ఇదంతా చేయాలంటే మనకి సహాయం చేసినప్పుడు బాగా ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి మనం రైట్ ఇవ్వాల్సిందే, రూమ్ ఫ్రీ ఇవ్వాల్సిందే. అక్కడ దాతలే రూమ్ కట్టించిన దాతలకి, రూమ్ కట్టించిన దాతలకి మనకి కూడా ఫ్రీగా ఇస్తాం. కాబట్టి వచ్చేవాడు చాలా ముఖ్యమైన వాడైతే వాళ్ళకి ఫ్రీ, లేదంటే మా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా రూమ్లు ఉండేవి కదా, మా దాతలు దాతలు కట్టించి వాళ్ళకి ఏదో చెప్పి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సిన ఆ దాతల రూములు అని చూపిస్తాం. ఇప్పుడు ఏదో మనకు తెలియదు కాబట్టి అన్ని ఫ్రీగా పోతున్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే తర్వాత వచ్చిన తర్వాత మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే వచ్చిన వాళ్ళు రెండు వస్తారు కదా, మంచి కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు బాగా చేస్తున్నట్టే మీరు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు వచ్చినప్పుడు సార్ మీరు ఏదైనా కొంచెం ఇచ్చేదా ఏదైనా సహాయం చేయండి అంటే వాళ్ళు దాంట్లో ఇచ్చిపోతున్నారు. అందువల్ల ప్రతి వారం ఒకళ్ళు మన ఊళ్ళు ఉండేదానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను ఎక్కువగా చేస్తే బాగుంటాము. ఏది నేను ఉంటాను కాబట్టి ఈ అందరినీ అడుగు చూద్దాం అనుకుంటారేమో, ఎందుకంటే మన సదన డెవలప్మెంట్ కోసం మనం చేసుకోవాలి. కాబట్టి మీరంతా వచ్చేవాళ్ళంతా సహకరించి సత్ర డెవలప్మెంట్కి కోరుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మన మీటింగ్ తీసుకుందాం.